Sipaya. Dorasi just love me Sindhi. హలో ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో శివయ్య శివయ్య ఎవరు శివయ్య ఏమైంది ఈ శివయ్య ఫోన్ చేశాడు నీకు ఫోన్ చేశాడా నాకు కాదు మీ ఫోన్కి కాల్ చేశాడు నేను ఆన్సర్ చేశాను ఏం చెప్పాడు తులసికి శివయ్యకి సంబంధం ఏంటి అసలు శివయ్య ఎవరు నీకు తెలీదురే టైం అవుతుంది ముందు తొందరగా టిఫిన్ పెట్టు తెలియకే అడుగుతున్నా చెప్పండి అబ్బా ఇప్పుడు కాదులే తర్వాత చెప్తాను మీరేదో దాస్తున్నారు ఆ శివయ్య ఫోన్లో తులసి జస్ట్ మిస్ అయిందని చెప్పాడు ఇంకేం చెప్పాడు ఫోన్ కట్ చేశాడు ఇంతకీ తులసి ఎక్కడుందో మీకైనా తెలిసిందా ఆ ప్రయత్నంలోనే శివయ్య తిరుగుతున్నాడు అతను ప్రైవేట్ డిటెక్టివ్ పనయ్య వరకు ఆ వివరాలు ఎవరికి చెప్పకూడదు వాళ్ల డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచాలి అందుకే నేను నీకు చెప్పలేదు బహుశా ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేసి ఉంటాడు అవునా సారీ అండి మీరింత సిన్సియర్గా ట్రై చేస్తున్నారని అనుకోలేదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కరెక్ట్గా 2 o'clock ఇంకో డోస్ అలాగే మేడం డాక్టర్ పూజకి ఎలా ఉంది మీరు పూజ నా భార్య పూజకేమైంది What happened to her? నేను ఒక డాక్టర్గా కాదు పూజకి ఫ్రెండ్గా అడుగుతున్నాను She attempted suicide. No. నేను నమ్మను పూజ చాలా ధైర్యవంతురాలు గట్స్ ఉన్న అమ్మాయి మీకు తెలుసో లేదో పూజ తులసి నేను ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ మీ తులసి నేను క్లాస్మేట్స్ మీ వాళ్ళ ఫ్యామిలీతో నాకు మంచి రిలేషన్ ఉంది ఒక రకంగా తులసి పిరికిదే కానీ పూజ మాత్రం ప్రాబ్లమ్స్ కి భయపడి ఆత్మహత్య చేసుకున్నంత అమాయకురాలు కాదు యు ఆర్ రైట్ ఇలా చేసుకుంటుందని నేను ఊహించలేదు అసలు ఏమైంది తులసి చూస్తే దాని జీవితం అంతా విషాదం పూజ కూడా ఇలా చేసిందంటే ఆంటీ అంకుల్ తట్టుకోలేరు
వాళ్లే కాదు, నేనే తట్టుకోలేకపోతున్నాను. మీలాంటి మంచి వ్యక్తికి భార్య అయినందుకు చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను. ఇంత ఫూలిష్ గా చేసిందేంటి? అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? పూజ అంటే నాకు ప్రాణం. మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మరెందుకు ఇలా చేసింది? దీనికి అంతటికీ కారణం మా అమ్మ. పూజకు పిల్లలు పుట్టరన్న కారణంతో నాకు రెండో పెళ్లి చేయబోయింది మా అమ్మ. ఈ విషయంపై రోజు మా ఇంట్లో యుద్ధమే జరిగేది. మొదటి నాతో చెప్పి చూసింది రెండో పెళ్లి చేసుకోమని. నేను ఒప్పుకోపోవడంతో వేరే దారి లేక ఆ బాధ్యతను పూజకు అప్పచెప్పింది. అంతవరకు బాగానే భరించింది. కానీ చివరకు మా అమ్మ ఎంత నీచానికి ఒడిగట్టిందంటే, కొన్ని ఫోటోలు పూజకిచ్చి అందులో నాకు రెండో భార్యను సెలెక్ట్ చేయమంది. అమ్మ మాట కాదనలేక ఓ ఫోటోని సెలెక్ట్ చేసి తర్వాత తట్టుకోలేక. ఓ గాడ్, పిల్లల కోసం మీ అమ్మగారు ఇంత దారుణం చేస్తారా? ఆవిడ అలా చేస్తుంటే మీరు చూస్తే ఎలా ఊరుకున్నారు? తనని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక విధంగా మీరు కూడా కారణమే. ఎస్ మేడం, మా అమ్మ పెళ్లి అన్న రోజునే ఆమె నోరు మోయించుంటే ఇంత అనర్థం జరిగుండేది కాదు. కానీ ఏం చేయను, ఎదురు తిరిగి సాహసం చేద్దామంటే జన్మనిచ్చిన తల్లి, ఆవిడ మాటను జవదాటలేని స్థితిలో నాన్న. కట్టుకున్న భార్య నన్ను నమ్మి నా ఇంటికి వచ్చినందుకు తగిన బహుమతి ఇచ్చాను. తప్పు నాదే. పూజకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయాను. భార్యకు రక్షణ కల్పించలేని అసమర్థుణ్ణి. ఐఎమ్ సారీ పూజ. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? రాక్షసిలా మీ అమ్మ అమాయకురాల మీద పెత్తనం చెలాయించి మీకు పెళ్లి చేసి దాన్ని పని మనిషిగా చాకరీ చేయించుకున్నాం అనుకుంది. అలాంటి జీవితం ఊహించుకోలేక బ్రతకడం వేస్ట్ అనుకుంది. అది చేసింది కరెక్టే. భర్త తన జీవితానికి సెక్యూరిటీ ఇవ్వనప్పుడు, అత్త ఆగడాలు మితిమీరినప్పుడు ధైర్యవంతురాలిగానైనా ఎదిరించాలి, లేదా ఇలా ప్రాణాలు తీసుకోవాలి. ఇంతకన్నా ఏ ఆడదైనా ఏం చేయగలదు? డాక్టర్, నా పూజ పరిస్థితి షీజ్ అండర్ అబ్జర్వేషన్. ఇప్పుడే ఏం చెప్పలేం. హలో. హలో రజని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి, పొద్దున్నే గుర్తొచ్చాను? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. హాస్పిటల్కి వస్తావా? ఆల్రెడీ మాట్లాడుతున్నాను కదా. లేదు, పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి రా ప్లీజ్. ఎనీథింగ్ హ్యాపెండ్? నథింగ్, బట్ కమ్ ఫాస్ట్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. థ్యాంక్ యూ. డాక్టర్ రజని ఉన్నారా? ఉన్నారు మేడం. హాయ్ అనుజ్ఞ. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఎనీథింగ్ సీరియస్? సీరియసే, బట్ నాకు కాదు, పేషెంట్కి. పేషెంట్ ఎవరు? పూజ అని నా క్లోజ్ ఫ్రెండ్ సిస్టర్. సూసైడ్ కమిట్ అయింది. హౌ ఇస్ షీ? షీఈస్ టోటల్లీ ఇన్ అన్కాన్షియస్ కండిషన్. ఎందుకు అటెంప్ట్ చేసింది? జీవితం మీద విరక్తితో. లవ్ ప్రాబ్లమా? కాదు, అత్త ప్రాబ్లం. డ్యామిట్, సొసైటీలో ఇలాంటి కేసులు మరీ ఎక్కువైపోతున్నాయి.
అలాంటి వాళ్ళకి ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినా తప్పులేదు. ఆమెను ఒకసారి చూద్దాం. కమ్. ఈవిడే పూజ. పద. చూసావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రమ్మడానికి కారణం కూడా ఈ విషయం చెప్పడానికే. పేషెంట్ పరిస్థితి తెలిసాక నా కళ్ళ ముందు మీరే కనపడ్డారు. ఇమీడియట్గా మీతో డిస్కస్ చేయాలనిపించింది, ఫోన్ చేశాను. డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ సారీ. నూను, అదేం లేదు, చెప్పండి. నీకు గుర్తుందా, ఆ రోజు ఎప్పుడైతే నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి సిద్ధపడ్డావో, సాటి మనిషి కోసం సహాయపడే వ్యక్తిగా నా దృష్టిలో స్థిరపడ్డావు. హాస్పిటల్లో నేను ఒక డాక్టర్గా సేవ చేయగలనే తప్ప ఐ కాంట్ డూ జస్టిస్ టు మై పేషెంట్. నువ్వైతేనే న్యాయం చేయగలవని నిన్ను రమ్మన్నాను. నా మీద నీకు అంత మంచి ఒపీనియన్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్. బైది బై పూజ అని చెప్పాను కదా, హ్యాపీగా సాగే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఓ చిన్న డిస్టర్బెన్స్. ఏమైంది? పూజకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఓ, సో సాడ్. అత్తగారికి వారసులు కావాలని కోరికట. ఓ, ఐ సీ. అదే తనకి శాపమైంది. కొడుకు రెండో పెళ్లి చేయాలని వాళ్ళ అత్తగారు అనుకుంటుంది. అవునా? పోని ఎవరినైనా దత్తత చేసుకోవచ్చు కదా. తన కొడుకు పుట్టే బిడ్డే కావాలట. దిస్ ఈస్ టూ మచ్. పిల్లల కోసం రెండో పెళ్లి చేస్తుందా? అదే అదే ఆవిడ నిర్ణయం. మరి మిగతా వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు, కానీ అత్తగారు పట్టుబట్టింది, పూజను బెదిరించింది. తన కొడుకు పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి గెంటేస్తానని భయపెట్టింది. చివరకు ఏ ఆడది చేయని పనిచేసింది. అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి రెండో పెళ్ళాన్ని సెలెక్ట్ చేయమని ఫోర్స్ చేసింది. పాపం పూజ అది తట్టుకోలేకపోయింది. గత్యంతరం లేక ఒక ఫోటో సెలెక్ట్ చేసింది. సిద్ధు భార్యగా తన స్థానంలో వేరే అమ్మాయిని ఊహించుకోలేకపోయింది. ఆ నరకాన్ని భరించలేక చావడమే బెటర్ అనుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఒక రకంగా అత్తగారే పూజను సూసైడ్ చేసుకునేలా చేసింది. నౌ షీ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్. నిజంగా దాడిదేనా? కేవలం వారసుల కోసం ఇంత పని చేస్తుందా? ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళింటి గుట్టు వీధిన పడుతుంది. పడని. అప్పుడైనా ఈ విషయం నలుగురికి తెలిసి వాళ్ల మొహాన్ని ఉమ్మేస్తారు. అదే నిజమే అనుకో, కానీ అది పోలీసుల దాకా వెళ్లకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అడ్రస్ ఎక్కడ? ఉమాదేవి మీరేనా? ఈ శాంతి ఎవరో ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజులుంటుందో అర్థం కావట్లేదు.